नमस्ते वेलकम टू हेडलाइन स्टोरी। అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా కొనసాగించాలంటూ భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఉద్యమం 300 రోజులు దాటి పరుగులు తీస్తోంది। ఓవైపు పేడ ఆర్టిస్టులు చేస్తున్న ఉద్యమాన్ని అధికార శ్రేణులు అంటుంటే ఇంకోవైపు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపమని రాజధాని రైతులు చెబుతున్నారు। వారికి మద్దతుగా విపక్షాలు కదం తొక్కుతున్నాయి। ఈ నేపథ్యంలో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందా? ప్రభుత్వాలను నమ్మి భూములు ఇస్తే మటాషేనా? అసలు అమరావతి పోరాటం ఇంకెంత దూరం పోతుంది అన్న విషయాలపై ప్రైమ్ 9 స్పెషల్ హెడ్లైన్ స్టోరీ। మన దేశంలో ఏనాడు ప్రభుత్వాలకు ప్రజలు వారికై వారే భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన దాఖలాలు చాలా అరుదు। మొదట అడ్డుపడడం, ఆ తర్వాత ప్రభుత్వాలు బలవంతంగా ఒప్పించి వారి నుండి భూములు తీసుకోవడం జరిగేది। కానీ అమరావతి రైతులు మాత్రం భవిష్యత్తు మీద బోలెడు ఆశలు పెట్టుకొని ఆనాటి ప్రభుత్వానికి పెద్దగా కష్టపడే పని లేకుండా వేల ఎకరాలు ఇచ్చారు। అప్పటి బాబు సర్కార్ కూడా అభివృద్ధి ఆశ చూపించి రైతుల నుండి భూములు సేకరించింది। అయితే రైతులు కూడా భూములను ఊరికినే ఇవ్వలేదు, కొన్ని ఖరీదైన హామీలను తీసుకునే ఇచ్చారు। అయినా తరాలుగా జీవనాధారంగా ఉంటూ వచ్చిన తల్లిలాంటి భూములను ఇవ్వడం అంటే చిన్న విషయమేమీ కాదు। భూములు ఇచ్చిన రైతులకు ఆనాడు చంద్రబాబుతో పాటు జగన్ సైతం అసెంబ్లీ సాక్షిగా అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు। అది నమ్మిన రైతులు 2019 ఎన్నికల్లో చంద్రబాబును కాదని జగన్కు ఓట్లేశారు। తీరా ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే జగన్ సీఎం హోదాలో 3 రాజధానులను తెరపైకి తెచ్చారు। అప్పటి నుండి రైతుల్లో ఆందోళన మొదలైంది। భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కని భూములిచ్చిన తమకు నష్టం జరగనుందని పసిగట్టారు। అందుకే జగన్ ప్రకటన చేసిన వెంటనే పోరాటం మొదలుపెట్టారు। రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేశారు। మహిళలే అధికంగా ఈ ఆందోళనలో పాల్గొనడం విశేషం। ఇక రైతులు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నారు, రోడ్ల మీద రక్తం చిందించారు, ఎన్నో అవమానాలను పడ్డారు, లాక్డౌన్ పేరుతో నిబంధనలు పెట్టినా దీక్షలు చేశారు। అలా వారి ఉద్యమం 300 రోజులు దాటి ముందుకు పరుగులు తీస్తోంది। అయినా వారికి న్యాయం జరుగుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది। పైపెచ్చు ప్రజాప్రతినిధుల నుండే తీవ్ర అవమానాలను ఎదుర్కొంటున్నారు। ఉద్యమం మొదలై 300 రోజులు గడిచినా ఇప్పటికీ రైతులను పెయిడ్ ఆర్టిస్టులనే అంటున్నారు పాలకవర్గం నేతలు। అధికార పక్షం నుండి కేసులను, చులకనలను, అవమానాలను భరిస్తూ తమకు న్యాయం చేయాలని ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు। ఇంకోవైపు ఆనాడు ప్రభుత్వంలో ఉండి అభివృద్ధి అంటూ రైతులను నమ్మించి భూములు తీసుకొని ఈనాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు అమరావతిని బ్రతికించుకుంటాం అంటారే తప్ప కార్యరంగంలోకి దిగింది లేదు, అమరావతి రైతుల పక్షాన పోరాడింది కూడా లేదు। ఒక రాజకీయ నాయకుడిగా ఆయనకు కావలసిన రాజకీయం ఆయన చేసుకుంటున్నారు। ఇక ఉద్యమం మొదలుపెట్టిన కొత్తలో రాష్ట్ర ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని రైతులు ఆశపడ్డారు। కానీ వారిని చూసి జాలిపడడం మినహా ఇతర ప్రాంతాల ప్రజలు చేసిందేమీ లేదు। రాజధాని ఎక్కడుంటే ఏంటి, మీకు ఇచ్చిన హామీలు నెరవేర్తాయి కదా అంటారు వైసీపీ నేతలు। దేవుడు ఉంటేనే అది గుడి అవుతుంది, కానీ ఆ దేవుడే లేనప్పుడు అది ఎంత పెద్ద కట్టడమైనా గుడి కాగలదా అంటారు రైతులు। అందుకే పూర్తి రాజధాని అమరావతిలోనే ఉండాలంటున్నారు। ఏది ఏమైనా ఈ రాజకీయ క్రీడల్లో నిజాయితీగా భూములిచ్చి హక్కుల కోసం పోరాడుతున్న రైతులు గత 300 రోజులుగా పాలకవర్గం మాటల్లో పెయిడ్ ఆర్టిస్టులుగానే మిగిలిపోయారన్నది విశ్లేషకుల వాదన। మాట తప్పేదీ లేదు, మడమ తిప్పేదీ లేదు, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నినాదం। కానీ అమరావతి విషయంలో మాత్రం ఆయన మాట తప్పారని రైతులు ఆరోపిస్తున్నారు। మేము అధికారంలోకి వచ్చాక అమరావతిని మరింతగా అభివృద్ధి చేస్తాం, రాజధానిని మార్చే ప్రసక్తే లేదు అని వైసీపీ ఎన్నికల సమయంలో చెప్పింది। అంతకుముందు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నేత హోదాలో అమరావతికి మద్దతు పలికారు జగన్, కానీ ఆ మాటలన్నీ నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని విమర్శిస్తున్నారు। ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన ప్రకటన తర్వాత ఏకైక రాజధాని అమరావతి అంటూ ఉద్యమం ఉధృతమైంది। ఈ క్రమంలో 92 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు। వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రంలో పలువురు వైఎస్ఆర్ అభిమానులు అసువులు బాశారు। వారందరినీ ఓదార్చేందుకు వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేశారు। మరణం విలువ ఏంటో వైఎస్ జగన్ కి బాగా తెలుసు, కానీ 92 మంది రైతులు ప్రాణాలు కోల్పోతే కనీస పాటి చలనం కూడా అమరావతి విషయంలో లేదని
భూములిచ్చిన రైతులు వాపోతున్నారు. పైగా అవన్నీ అమరావతి కోసం చచ్చిన చావులు కావు అని అధికార పార్టీ నేతలు వెటకారాలు చేశారు. కోకటపల్లి ఆంటీలు అన్నారు, పేడ ఆర్టిస్టులు అన్నారు, కొందరు మంత్రులు నోరు జారి బూతులు కూడా తిట్టారు. శాసన రాజధాని కూడా అమరావతిలో ఉండడానికి వీల్లేదు అని ఓ మంత్రి అంటే అమరావతిని శ్మశానంగా ఓ మంత్రి అభివర్ణించారు. ఇంకొక ఆయన ఎడారి అన్నారు. ఇలా ప్రభుత్వాలని నమ్మి రైతులు భూములివ్వడం అంటే చావు కొని తెచ్చుకోవడమే అని 92 మంది రైతుల మరణాలు నిరూపించాయి. ఈ 300 రోజుల ఉద్యమంలో రైతులు లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్లకు వెళ్లారు. పైగా అలా లాఠీ దెబ్బలు తిన్న వారిలో మహిళలే ఎక్కువ. అత్యంత పాసిఫికంగా తమపై దాడి జరిగిన అమరావతి మహిళా రైతులు ధైర్యంగా నిలబడ్డారు. వారి వస్త్రధారణపై ఎవరెంతలా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినా ఉద్యమం నుంచి వెనక్కి తగ్గలేదు. అమరావతి పేరు చెప్పి అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ పబ్లిసిటీ స్టంట్స్ చేసింది, ఇప్పుడు చేస్తోంది. అది రాజకీయం కానీ రైతుల ఉద్యమంలో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీ లేకపోతే ప్రభుత్వ అణచివేతను లెక్క చేయకుండా 300 రోజుల పాటు ఉద్యమం చేయటం సాధ్యమేనా? ప్రజా ఉద్యమాల్ని గౌరవించని ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. మాకైతే డెఫినెట్లీ ప్రభుత్వం వింటది, ఎందుకంటే ఒక ఆలోచితమైన నిర్ణయం చేస్తుంది అయితే మనం మేము అనుకోము. ఎందుకంటే ఇన్ని రోజులుగా ప్రతి ఒక్కళ్ళు ఎవరన్నా కూడా ఈ నిర్ణయం తప్పు అని అన్ని రాష్ట్ర నాయకులు కూడా ప్రతిపక్ష నాయకులు కూడా అందరు చెప్తున్నా కూడా ఈయన మాత్రం ఆయన చెప్పిందే కరెక్ట్ అని ముందు సాగుతున్నారు. మరి ఏదైతే మరి ఇంత కరోనా ఉన్నా కూడా ఈరోజు రోడ్డు మీదకి రాక తప్పట్లేదు. ఎందుకంటే ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దానివల్ల అమరావతి కాదు ఆంధ్ర రాష్ట్రం కూడా నాశనం అవుతుంది. కాబట్టి మా భవిష్యత్తు మా రాష్ట్ర భవిష్యత్తు మేము కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు ఇంతమంది కూడా రోడ్డు మీదకి వస్తారని ఇక్కడి నుంచి మేబీ కోవిడ్ టైం అని చెప్పి మేము ఇళ్లలో కూర్చొని ఉద్యమాలు చేసిన ఎక్కువ మంది రాకపోయినా ఇప్పటి నుంచి కోర్టులో పక్క న్యాయ పోరాటం జరుగుతుంది. కాబట్టి దానికి సమానంగా ప్రజా పోరాటం కూడా చేయాలనే ఉద్దేశంతో ఇది ముమ్మాటికి న్యాయ వ్యవస్థ మీద దాడిగానే భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల కోతల రంగుల రద్దుల కూల్చిపేత ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న పక్షంలో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అరాచకాలు దురాఘాతాలని కోర్టులు న్యాయస్థానం ఎండగడుతున్న పక్షంలో ఈరోజు ఈ విధంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న భయంతో ఈరోజు న్యాయ వ్యవస్థ మీద దాడి మొదలుపెట్టారు. ఇది చాలా దారుణం, దుర్మార్గం. అలాగే అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమం 299 రోజు 300 రోజులు కాదు 3000 రోజులైనా సరే మేము ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా మానసికంగా ప్రిపేర్ అయి ఉన్నాం. అమరావతి యోజన చేసే తరఫున వినూత్నంగా ఏదో రీతిలో కార్యక్రమాలతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రజాక్షేత్రం ఎండగట్టేందుకు మేము నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓ మహోన్నత ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం తమ భూముల్లో వస్తుందంటే సంతోషపడ్డారు. అన్ని పార్టీలు అంగీకరించాయని సంబరపడ్డారు. తమ భవిష్యత్తుకు ఢోకా ఉండదనుకున్నారు. కానీ ఇప్పుడేం జరిగింది? 300 రోజుల నుంచి వారికి నరకమే మిగిలింది. మామూలుగా అక్కడ ఏమీ లేకపోతే సమస్య ఉండేది కాదు. కానీ అమరావతిలో రైతుల జీవనాధారం ఉంది, దాన్ని నాశనం చేసేసి వెళ్తామంటే వారెలా ఒప్పుకుంటారు? ఒకప్పుడు అమరావతికి మద్దతు ప్రకటించి అంతా అయిపోయిన తర్వాత కుదరదంటే ఎలా ఒప్పుకుంటారు? భూములిచ్చిన రైతులు వ్యక్తిగత లాభం చూసుకొని ఇచ్చి ఉండవచ్చు, కానీ వారు ఇచ్చింది ఓ మహోన్నతమైన ప్రాజెక్టు కోసం, రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ప్రాజెక్టు కోసం. రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి, ఒక్క భూములిచ్చిన రైతులది కాదు. ఇక ఈ ఉద్యమం ఇంకెంతకాలం చేయాలో తెలియదు. న్యాయ పోరాటం చేస్తున్నారు, ఆ న్యాయ వ్యవస్థనే అధికారపక్షం శంకిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి రైతుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇక రైతుల పక్షాన విపక్షాలు అమావాస్యకో పౌర్ణమికో వచ్చి మద్దతు తెలిపి మైకులో 4 మాటలు మాట్లాడి వారి దారిన వారు వెళ్లిపోతున్నారు. డైరెక్ట్ గా కార్యరంగంలోకి దిగే సాహసం చేయడం లేదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తరపున అడపాదడపా ఎప్పుడన్నా ఓసారి నాయకులు వచ్చి రైతుల తరపున మాట్లాడి వెళుతున్నారు. అటు ఉత్తరాంధ్ర కానీ ఇటు రాయలసీమకి సమదూరంగా ఉన్న ప్రాంతాన్ని మీరు ఎంచుకోండి రాజధాని కన్నా. కనీసం 30,000 ఎకరాలు భూమి ఉన్న ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమన్నా. 3 విషయం కూడా చెప్పారు, నీకు సమస్య లేని ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోమని ఆనాడు ఎవరు చెప్పారు? జగన్ రెడ్డి గారు చెప్పారు. ఒక వ్యక్తికి అధికారం వచ్చిన తర్వాత బాధ్యత పెరుగుతుంది, కానీ ఈ ముఖ్యమంత్రికి వైకాపా నాయకులకి అధికారం వచ్చిన తర్వాత బలుపు పెరిగింది.
అన్ని రకాలుగా రైతులను అవమానిస్తారు. టీ షర్ట్ వేసుకుంటారా రైతులను అడుగుతారు. ఇంకో పక్కన స్మార్ట్ ఫోన్ పట్టుకున్నారు రైతులేనా అని ఎగతాళి చేసే పరిస్థితికి ఈరోజు ముఖ్యమంత్రులు వచ్చారు. ఏకంగా ఒక మంత్రి రైతులను లంజగర్భులంటారు. అంటే ఆ మంత్రి ఏం తింటున్నారో ఒక్కసారి మనం ఆలోచించాం. మనం పండించే పంటలు తిని ఈరోజు బతకవాలు ఏకంగా రైతుల్ని అన్ని మాటలు అంటున్నారు. నేను ఒక హెచ్చరిస్తున్నా, ఓర్పు సహనంతో మేము ఇక్కడ పోరాడుతున్నాం. ఈ పోరాటం జగన్ రెడ్డి గారు తీసిన తప్పు నిర్ణయానికి మీరు రెచ్చబడితే ఏదో ఊగిపోయి మీ పైన పడతామనుకుంటే పొరపాటు. కానీ అదేవిధంగా రైతాంగాన్ని మీకు 3 కోట్ల భోజనం పెట్టే రైతుల మట్టి అవమానిస్తే ఒక నాయకులో మేము ఊరుకోమని వాళ్ళకి నేను హెచ్చరిస్తాను జరుగుతుంది. హెడ్లైన్ స్టోరీలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వాలను నమ్మి భూములిస్తే మఠాశేనా? ప్రభుత్వాలు మారితే రైతుల తలరాతలు కూడా తలకిందులవుతాయా? అసలింతకు అమరావతి రైతులు భూములిచ్చింది ప్రభుత్వానికా పార్టీలకా? అంటే నవ్యాంధ్ర ఏర్పాటయ్యాక అమరావతిని రాజధానిగా ప్రకటించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మిస్తానని ప్రకటించారు. కానీ ఆయన 5 ఏళ్ల పాలనాకాలంలో చేపట్టిన నిర్మాణాలు కొంతవరకు పూర్తయినా ఆశించిన పురోగతి మాత్రం సాధ్యపడలేదు. బాబు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ 3 రాజధానుల అంశాన్ని తెరమీదకు తెచ్చారు. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా కొనసాగిస్తూ విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు దిశగా జగన్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో అమరావతి పంచాయతీ చిలికి చిలికి గాలివానగా మారి శాసనమండలి రద్దు నిర్ణయానికి దారితీసిన సంగతి తెలిసిందే. మండలి ఎప్పుడు రద్దవుతుందనేది ఇప్పుడు కేంద్రం చేతిలో ఉంది. మరోవైపు అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని భూములిచ్చిన గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ జగన్ సర్కారు మాత్రం అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్ మాత్రమే కొనసాగుతోందని చెబుతోంది. జగన్కు అసలు అమరావతి అంటే ఇష్టం లేదని, బాబుకు పేరొస్తుందనే ఉద్దేశంతోనే ఆయన రాజధానిని మారుస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ సాగుతున్న ఉద్యమంలో ఇప్పటికే ఎన్నో సంచలన ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ ఉద్యమం రాజధాని పరిధిలోని గ్రామాల్లోనే కొనసాగుతున్నా ఎక్కడా ఏమాత్రం పట్టుసడలని రీతిలో సాగుతుండగా ఆందోళనల్లో రైతులు, మహిళలు, విద్యార్థులు పాలు పంచుకుంటున్న పరిస్థితి. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ రాజధాని విషయంలో ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. కేవలం ఒక వర్గానికి మేలు చేయడం కోసమే టీడీపీ ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించిందని పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ఆరోపిస్తూ 3 రాజధానుల ప్రక్రియను తెరమీదకి తెచ్చారు. ఈ నేపథ్యంలో రాజధానికి భూములిచ్చిన తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్న అమరావతి రైతులకు వైసీపీ ప్రభుత్వం నేటికీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతోంది. ఇంకోవైపు అమరావతి ఉద్యమాన్ని తక్కువ చేస్తూ కొంతమంది నేతలు మాట్లాడే తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు, వారి మాజీ మంత్రులు, వారి పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కలిసి నిన్న ఈరోజు చేస్తున్న అక్కడక్కడ చేస్తున్న మాటలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఫ్లాప్ అయిపోయిన సినిమాకి వచ్చి ఓ అని చెప్పని డబ్బులు కొట్టుకొని మళ్ళీ ఫంక్షన్ 100 రోజులు ఫంక్షన్ చేస్తారు. ఆ రకంగా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఒకటి అడుగుతున్నాను, మొదటి నుంచి మేము చెప్పుకొస్తుంది ఒకటే, ఈ రాష్ట్రం 13 జిల్లాలు
13 జిల్లాల తాలూకా సమగ్ర అభివృద్ధి ప్రభుత్వం తాలూకా లక్ష్యం 13 జిల్లాల తాలూకా సంక్షేమం 5 కోట్ల మంది ప్రజల తాలూకా సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి తాలూకా అభిమతం ఆ నేపథ్యంలోనే అధికార వికేంద్రీకరణనే మా తాలూకా విధానం ఆ నేపథ్యంలోనే 3 రాజధానులు పెట్టాము అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించాము విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా నిర్ణయించాము కర్నూలుని న్యాయ రాజధానిగా నిర్ణయించాము ఈ ప్రకారం జరుగుతాదని అసెంబ్లీలో తీర్మానం చేశాం ఈ కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రంలో 13 జిల్లాల ప్రజలందరూ కూడా దాన్ని అర్చిస్తున్నారు అందరూ ఏకీభవిస్తున్నారు ఒక్క తెలుగుదేశం పార్టీ వారి తాబేదారులు వారికున్న పేడ ఆర్టిస్ట్ తప్ప अमरावती उद्यम पेरीट अभी 300 रोजलु पूर्तैनदनि पेरुतो हड़ावड़ी कार्यक्रम मीडिया द्वारा మీడియా ద్వారా మాత్రమే జరుగుతున్న ఉద్యమానికి 300 రోజులు అయ్యిందని రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం టేక్ అప్ చేసిన విషయం తెలిసిందే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోలవరం అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాలుగా టీడీపీ ప్రచార బరిలో దిగగా వైసీపీ మాత్రం ఆ రెండు అంశాలకంటే నవరత్నాల పథకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం సాగించింది. ఇందుకు ప్రధాన కారణం ఆ పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం పనులను నిలిపివేస్తుందని రాజధానిని అమరావతి నుండి మరొక చోటికి తరలించేస్తుందనే వాదన అప్పట్లో వినిపించింది. దీనిపై టీడీపీ జోరుగా ప్రచారం చేయడంతో అప్పట్లో వైసీపీ నేతలు ఆ వాదనను తప్పుబడుతూ కౌంటర్లు ఇచ్చారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ నిర్ణయం తీసుకోవడం ఒక అంశమైతే రాజధాని అమరావతి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. అమరావతి ప్రాంతంలో నిర్మాణ వ్యయం సాధారణ ప్రాంతాల్లో నిర్మాణ వ్యయం కంటే డబుల్ అవుతుందని వైసీపీ ఆరోపించింది. దానివలన ప్రజాధనం దుర్వినియోగమవుతుందని చెప్పుకొచ్చింది. కృష్ణానది వరదలతో అమరావతిలో మురిగిపోయే ప్రాంతాలు ఉన్నాయన్న ఏపీ సర్కార్ వరదల నుంచి రక్షణ పొందేందుకు కాలువలు జలాశయాలు నిర్మించాల్సి ఉంటుందని చెప్పింది. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే సీఎం జగన్ రాజధాని వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఒకసారి వెనక్కు వెళితే రాజధానికి సంబంధించి శివరామకృష్ణ నిపుణుల కమిటీ ఎక్కడ రాజధాని నిర్మించాలో చెప్పలేదు. కానీ విజయవాడ గుంటూరు పరిసరాల్లో రాజధాని ఉండాలని 53% మంది కోరుకుంటున్నారని మాత్రం చెప్పింది. అందువల్ల అప్పటి టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంచుకుంది. రాజధానిలో భవనాలు ఇతరత్రా నిర్మాణాల కోసం 27,097 కోట్లు, ఏపీ అభివృద్ధికి 449,505 కోట్లు అవసరమని అంచనా వేసింది. రైతులు దాదాపు 34,000 ఎకరాలని ప్రభుత్వాలకి ఇచ్చారు. వాటిలో నుండి రాజధాని ప్రాంతంగా 8,603 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఎంపిక చేసింది. దానికి అమరావతి అని పేరు పెట్టింది. ఆ వెంటనే అక్కడ భూముల రేట్లు అమాంతం పెరిగాయి. రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇక వైసీపీ సర్కార్ వచ్చాక రాజధానిలో నిర్మాణాలు ఆగిపోయాయి. రోడ్ల పనులు కూడా సాగట్లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. కేంద్రం కూడా పెద్దగా సహకరించట్లేదు. వైసీపీ ప్రభుత్వం రాజధానిపై గట్టిగా అడగకపోవడాన్ని అనుకూలంగా తీసుకుంటున్న కేంద్రం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదంటున్నారు విశ్లేషకులు. వైసీపీ ప్రభుత్వం కూడా అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో తక్కువ మొత్తమే కేటాయించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం నుండి వెలువడిన 3 రాజధానుల ప్రకటన అమరావతి ప్రాంత రైతుల నిరసన దీక్షలకు దిగేందుకు కారణమైంది. మరోవైపు ఈ విషయంలో మొదటి నుంచి తెగ హడావుడి చేసిన చంద్రబాబు కూడా అమరావతి ఆందోళనలను సరిగ్గా పట్టించుకోవట్లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతు కుటుంబాలతో పూడు పోసుకున్న అమరావతి ఉద్యమం ఎక్కడా ఎప్పుడూ దారి తప్పలేదు. ఇప్పుడు ఉద్యమకారుల్లో బాధ ఆవేశం మాత్రమే కాదు పట్టుదల కూడా పెరిగింది. ఎలాంటి త్యాగాలు చేసైనా అమరావతిని నిలబెట్టుకోవాలనే స్ఫూర్తి నరనరాన ఇమిడింది. అందుకే ఇన్ని రోజులైనా ఉద్యమశాఖ ఏ మాత్రం తగ్గలేదు సరికదా, మరింత పెరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అసలింతకీ జయ అమరావతి అనేది రైతు ఉద్యమమా మహిళా ఉద్యమమా? అంటే రాజధాని గ్రామాలను ఒక్కసారి అలా చుట్టేసి వస్తే అందరూ దీన్ని మహిళా ఉద్యమమనే చెబుతారు. ఎందుకంటే ఏ దీక్షా శిబిరాన్ని సందర్శించినా ఎక్కువ మంది మహిళలే కనిపిస్తున్నారు. తొలి నుండి ఏ ప్రదర్శన ర్యాలీ ఆందోళన చూసినా ముందున్నది మహిళలే. ప్రభుత్వ తీరుపై గళమెత్తుతున్నది మహిళామణులే. అన్యాయం చేయొద్దని రోధిస్తున్నది మహిళలే. రాజధాని గ్రామాల మహిళలు నేడు ఇల్లు వాకిళ్ళు మరిచిపోయారంటే అతిశయక్తి కాదు. వారికి దీక్షా శిబిరాలు తప్ప మరేవీ కానరావడం లేదు. పండుగైనా పబ్బమైనా అక్కడే. ఉద్యమ యుద్ధంలో తమను గెలిపించే మహాశక్తివంతమైన ఆయుధగారాలుగా దీక్షా శిబిరాలను వారు భావిస్తున్నారు. అసలు ఈ ఉద్యమం ఇంకా ఎన్ని రోజులు సాగుతుంది? ప్రభుత్వం వెట్టు చేస్తుందా, లేదంటే భూములిచ్చిన రైతులతో చర్చలు జరిపి వారికి న్యాయం చేసేలా ప్రయత్నం చేస్తుందా అన్నది కూడా ఓ పట్టానా అర్థం కావడం లేదు. ఓవైపు గాంధేయ మార్గంలో పోరాడుతూనే ఇంకోవైపు న్యాయ పోరాటాన్ని కూడా రైతులు కొనసాగిస్తున్నారు. హైకోర్టులో పలు కేసులు వేశారు. అవన్నీ ప్రస్తుతం రోజువారీ విచారణ దశలో ఉన్న నేపథ్యంలో తమకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వందల రోజుల ఉద్యమంలో ఎన్నో కష్టాలు నష్టాలు తిని తినక మహిళలు రైతులు చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. లాఠీ దెబ్బలు కేసులు మహిళలపై కేసులు కొట్టడం తిట్టడం చివరకు కులం రంగు పులమాలని చూడడం ఒక్కటేమిటి, వారు ఎదుర్కొనిదంటూ ఏమీ లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా వెన్ను చూపలేదు. అవసరమైన రాజధాని అండి, మా ఒక్కళ్ళకి కోసం కాదు ఎవరి కోసం కదా, 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకున్న రాజధాని, దీనికోసం ఎన్ని రోజులైనా ఇంతే శ్రమ పడతామండి. ఇది 300 డేస్ అవునండి, ఎన్ని రోజులైనా ఈ శాంతియుతంగానే మేము పోరాటం చేస్తాం. దానికి మద్దతుగా మద్దతు ఏముందండి, ప్రజలందరికీ అవసరమైనది ఇది, కొత్తగా వచ్చిన ఇదేం కాదు. మేము ఎన్ని రోజులైనా ఇట్లాగే కొనసాగిస్తామండి. వైసీపీ నెగ్గగానే ముందుగా అందరికీ వచ్చిన సందేహం, అమరావతి రాజధానిగా ఉంటుందా లేక జగన్ తనకు కావలసిన చోటికి తాళించుకొని పోతాడా? అమరావతినే కొనసాగించి ప్రపంచ స్థాయి రాజధాని కలను తను సాకారం చేస్తాడా? ఉమ్మడి రాజధానిగా ఇంకో 5 ఏళ్ల పాటు హక్కున్న హైదరాబాదుకు రాజధానిని పట్టుకుపోతాడా? అమరావతికై భూములిచ్చిన రైతులకు బాబు చేసిన హామీలను నెరవేరుస్తాడా? బాబు అయితే రాజధాని కట్టగలడు అన్న నమ్మకంతో భూములిచ్చా, నీపై మాకు ఆ నమ్మకం లేదు, వెనక్కి ఇచ్చేయ్ అనే రైతుల మాట మన్నిస్తాడా? ఇలా ఎన్నో ప్రశ్నలు మరెన్నో సందేహాలు. ఏది ఏమైనా 3 రాజధానుల ప్రభుత్వ నిర్ణయంలో మార్పు అయితే ప్రస్తుతానికి కనిపించటం లేదు. కానీ అమరావతి రైతుల విషయంలో మాత్రం స్పష్టత రావాలి. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 7.5 గడిచిపోయింది. భూములిచ్చిన తమకు న్యాయం చేయాలన్న డిమాండ్ను ప్రభుత్వం మన్నిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాల్టి హెడ్లైన్ స్టోరీ. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.